సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు ప్రచారంలో బిజీగా ఉంటూనే పలు జాతీయ మీడియా సంస్థలకి ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థలు చంద్రబాబు ది బెస్ట్ అంటూ చంద్రబాబు గారిని ఆకాశానికి ఎత్తేశాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారు అర్ణబ్ గోస్వామికి అలాగే రాజ్దీప్ సర్దేశాయికి ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అర్ణబ్ గోస్వామి అలాగే రాజ్దీప్ సర్దేశాయి ఇద్దరూ కూడా చంద్రబాబు గారిని ఆకాశానికి ఎత్తేశారు. చంద్రబాబు గారి విజన్ గురించి, చంద్రబాబు గారి అభివృద్ధి గురించి, ఐటీ రంగంలో చంద్రబాబు గారు చేసినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల గురించి అర్ణబ్ గోస్వామి ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావన చేస్తూ చంద్రబాబు ది బెస్ట్ అనేటువంటి విధంగా చంద్రబాబు గారిని ఆకాశానికి ఎత్తేసినటువంటి నేపథ్యంలో ఆ పాయింట్స్ ఒకసారి మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బాబు ది బెస్ట్, చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసిన అర్ణబ్ గోస్వామి. జాతీయ మీడియా సంస్థలకి నిన్న చంద్రబాబు గారు ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారి ఇంట్రడక్షన్లో భాగంగా అర్ణబ్ గోస్వామి గారు అలాగే రాజ్దీప్ సర్దేశాయి ఇద్దరూ కూడా చంద్రబాబు గారిని ఆకాశానికి అయితే ఎత్తేశారు. కమ్బ్యాక్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ ప్రశంసలు. సో అర్ణబ్ గోస్వామి గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి కమ్బ్యాక్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ ఆయన ప్రశంసించారు. ఇదొక మెయిన్ పాయింట్. సో అసలు కమ్బ్యాక్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉన్న కమ్బ్యాక్ పొలిటీషియన్స్లో ది బెస్ట్ పొలిటీషియన్ బాబు గారు అంటూ కూడా అర్ణబ్ గోస్వామి గారు నిన్న ఆకాశానికి ఎత్తడం జరిగింది. నెక్స్ట్, చంద్రబాబును సౌరభ్ గంగూలీతో పోల్చిన అర్ణబ్ గోస్వామి. సౌరభ్ గంగూలీ క్రికెటర్, చంద్రబాబు గారేమో రాజకీయవేత్త, వీళ్ళిద్దరినీ ఎందుకు పోల్చారు అనేది కొంచెం కన్ఫ్యూజన్కి గురైన స్టార్టింగ్లో, తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు సౌరభ్ గంగూలీతో పోల్చారనేది నెక్స్ట్ పాయింట్లో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పనైపోయింది అనుకున్న ప్రతిసారి సెంచరీతో గంగూలీ సమాధానం చెప్పాడు. అంటే గతంలో సౌరభ్ గంగూలీ పనైపోయింది, ఇక ఆయన రిటైర్మెంట్ ఇవ్వక తప్పదు, సౌరభ్ గంగూలీని తీసేస్తారు అనుకున్న ప్రతిసారి కూడా సౌరభ్ గంగూలీ సెంచరీతోనే సమాధానం చెప్పేవాళ్ళు. అలాగే ఇక చంద్రబాబు గారి పనైపోయింది అనుకున్న ప్రతిసారి చంద్రబాబు గారు సీఎం అయి చూపిస్తారు అంటూ కూడా అర్ణబ్ గోస్వామి గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంటే నిజంగా సౌరభ్ గంగూలీ గారు ఇక అయిపోయింది, పని అయిపోయింది, ఆయన్ని కెప్టెన్సీ నుంచి తీసేస్తున్నారు, అసలు ఆయన రిటైర్ అవ్వక తప్పదు ఇక అంటూ ఆయన మీద రకరకాల ఆరోపణలు చేసిన ప్రతిసారి కూడా ఆయన సింపుల్గా సెంచరీతో సమాధానం చెప్పేవాళ్ళు. అలాగే ఆంధ్రప్రదేశ్లో, అలాగే జాతీయ స్థాయి రాజకీయాల్లో చంద్రబాబు గారి పని అయిపోయింది, ఇక చంద్రబాబు గారు రాజకీయ శకం ముగిసింది అంటూ ఎంతోమంది ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఆరోపణలు చేసిన ప్రతిసారి కూడా చంద్రబాబు గారు సీఎం అయ్యి ఆ ఆరోపణలు చేసిన వారికి సమాధానం చెప్తూ వచ్చారు. సో దాన్ని ఉద్దేశించే అర్ణబ్ గోస్వామి గారు చంద్రబాబు గారిని సౌరభ్ గంగూలీతో పోల్చారు. నెక్స్ట్, బాబు పని అయిపోయిందని చాలాసార్లు అన్నారు. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా చంద్రబాబు గారి పని అయిపోయింది, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడించారు అంటూ కొంతమంది ఆరోపణలు చేసినట్టు కమెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబు సమాధానం చెప్తారు అంటూ మరికొంతమంది కమెంట్ చేస్తూ ఉన్నారు. సో బాబు పని అయిపోయిందని చాలాసార్లు అన్నారు, కానీ ప్రతిసారి మరింత బలం పెంచుకున్న చంద్రబాబు. సో చంద్రబాబు గారి పని అయిపోయింది, ఇక టీడీపీ సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో బలంగా లేదు, ఇక టీడీపీ పని అయిపోయింది, చంద్రబాబు గారు ఇక టీడీపీని పైకి తీసుకురాలేరు అంటూ కమెంట్ చేసినటువంటి ప్రతిసారి మరింత బలం పుంజుకొని చంద్రబాబు గారు రెట్టించిన ఉత్సాహంతో ఆయన పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తీరుతారు
అనేలాగా ఆయన కమెంట్స్, ఆయన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. నెక్స్ట్, దేశంలో ఈ గవర్నెన్స్కు ఆద్యం పోసింది చంద్రబాబే. అసలు మాన్యువల్గా గవర్నమెంట్ని రన్ చేయడం మనం పాత రోజుల్లో చూసాం. చంద్రబాబు గారు ఎప్పుడైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో, మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి అసలు ఈ గవర్నెన్స్కి ఆద్యం పోసిందే చంద్రబాబు గారు. ఈ గవర్నెన్స్ని అసలు దేశానికి పరిచయం చేసిందే చంద్రబాబు గారు. నెక్స్ట్, ఐటీ అభివృద్ధితో పాటు ఈ గవర్నెన్స్లో వినియోగం, ఐటీ రంగాన్ని అభివృద్ధి దిశగా ఎంత తీసుకువెళ్ళాడో, ఈ గవర్నెన్స్ని వాడుకోవడంలో కూడా అంత సిద్ధహస్తులు చంద్రబాబు గారు అంటూ కూడా ఈ పాయింట్ సారాంశంగా మనం భావించవచ్చు. ఐటీ రంగంలో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. గతంలో ఐటీ ఎంప్లాయీస్ శాలరీస్ ఎలా ఉండేయో, హైదరాబాద్కి ఐటీ రంగం హైదరాబాద్లో అంత డెవలప్ అవ్వడానికి కారణం ఆద్యం పోసింది మొత్తం చంద్రబాబు గారే. మైక్రోసాఫ్ట్ అయితేనేమి, రకరకాల కార్పొరేట్ కంపెనీలని, ఐటీ కంపెనీలని హైదరాబాద్కి తీసుకొచ్చి హైదరాబాద్లో ఐటీ హబ్ని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు అంటే గుర్తొచ్చేది అందరికీ కూడా చంద్రబాబు గారు. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే గ్రాటిట్యూడ్ టు చంద్రబాబు గారు అంటూ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ఒక సభ పెడితే ఆ సభకి ఎంత మంది ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది వచ్చారో, ఆ సభ ఎంత ప్రకంపనలు సృష్టించిందో కూడా మనందరం చూసినటువంటి నేపథ్యంలో అసలు ఐటీ రంగం అభివృద్ధి చెందడానికి కారణమే చంద్రబాబు గారు అనేది ఈ పాయింట్ యొక్క సారాంశం. నెక్స్ట్, ఈ సేవ కేంద్రాలతో ప్రభుత్వ సేవల్లో గణనీయమైనటువంటి మార్పులు. అసలు ఇప్పుడంటే మీ సేవ ఉంది కానీ గతంలో అసలు ఈ సేవని పరిచయం చేసిందే చంద్రబాబు గారు. ఈ సేవ కేంద్రాలతో ప్రభుత్వ సేవల్లో గణనీయమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. ఈ సేవా కేంద్రాలను తీసుకొచ్చి ఈ సేవా కేంద్రాల ద్వారా ఎంతోమంది లబ్ధిదారులకు చాలా అతి తక్కువ టైంలోనే వారి పనులు అయ్యేలాగా ప్రభుత్వ సేవల్లో కూడా ఈ సేవా కేంద్రాలను గణనీయంగా ఆయన ఉపయోగించి దాంట్లో మార్పులు తీసుకొచ్చారనేది ఈ పాయింట్ సారాంశం. నెక్స్ట్, అవినీతి తగ్గించి ప్రజలకు మెరుగైన సేవలు అందించారు. చంద్రబాబు గారి పేరు చెప్తే అవినీతి అసలు ఉండదు చంద్రబాబు గారి ప్రభుత్వంలో అనేది ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు. అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, లక్ష కోట్ల అవినీతి చేశారంటూ కూడా ఎంతోమంది ఆయన మీద ఆరోపణలు అయితే ఈరోజు కూడా గుప్పిస్తూ ఉంటారు. నెక్స్ట్, 25 ఏళ్ల క్రితమే ఎవరూ వినని అనేక పథకాలు తీసుకొచ్చిన చంద్రబాబు. అసలు విజన్ అంటే చంద్రబాబు అంటే విజన్. విజన్ 2020 అని గతంలోనే ఆయన 20 సంవత్సరాలకు సరిపడా రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి దిశగా నడిపించాలి అనేది ఆయన ముందస్తుగా అంటే ఆయన విజన్ వేరేగా ఉండేదని, ఆయన పథకాలు కూడా అసలు ఎవరు తీసుకురానటువంటి పథకాలను 25 ఏళ్ల క్రితమే ఎవరు వినని అనేక పథకాలను చంద్రబాబు గారు తీసుకొచ్చారు అన్నట్లుగా ఆ పాయింట్ యొక్క సారాంశం. 90వ దశకంలోనే స్వచ్ఛ భారత్కు నాంది, అంటే అప్పుడు జన్మభూమి పేరిట అసలు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నాయంటే దానికి కారణం చంద్రబాబు గారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ అనే పథకాన్ని నాంది పలికింది, కానీ 90వ దశకంలోనే జన్మభూమి పేరిట ఆయన ఈ పథకాన్ని అమలు చేశారు అన్నట్లుగా ఈ పాయింట్ యొక్క సారాంశం. ఆయన నిన్న అర్ణబ్ గోస్వామి గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ప్రకారంగా, ఆ ఇంటర్వ్యూలో మనం చూసుకున్నట్లయితే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 24 ఎంపీ సీట్లు కూటమికి రాబోతున్నట్లుగా, అలాగే 160 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. నిన్న అర్ణబ్ గోస్వామి గారు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు గారు సమాధానం ఇస్తూ రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి 24 ఎంపీ సీట్లు అలాగే 160 ఎమ్మెల్యే స్థానాల్లో గెలవబోతున్నట్లుగా చంద్రబాబు గారు ధీమా వ్యక్తం చేశారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే
జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి అరాచకాలు, అన్యాయాలు, దాష్టికాలు చూసాం. అలాగే చంద్రబాబు గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, ఆయన విజన్ కూడా చూసినటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఒక నిర్ణయానికైతే వచ్చేశారు. ఆ నిర్ణయం ప్రకారంగా రానున్నటువంటి ఎన్నికల్లో 24 ఎంపీ సీట్లను, అలాగే 160 ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ కూటమి గెలవబోతున్నట్లుగా చంద్రబాబు గారు ధీమా వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ సో మచ్.